హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఎగ్లెస్ రవ్వా కేక్. ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే, బట్ ఇందులో ఏంటంటే ఇలా చేసినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కేక్. అంతేకాదు పగిలిపోకుండా, కేక్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ ఆయిల్ లేకపోతే నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఘీ వాడుతున్నాను, నెయ్యి వాడుతున్నాను. ఒక హాఫ్ కప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పాలు, ఇవి కాచి చల్లార్చిన పాలు వాడుతున్నాను నేను. మీరు మామూలు పచ్చిపాలైనా వాడుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఎమ్మటిన అయితే వాడకూడదు, ఎందుకంటే ఒక్కోసారి టేస్ట్ కొంచెం మారిద్ది. నెక్స్ట్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్స్ చేసుకోవడానికి నార్మల్ బీటర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా యూస్ చేయొచ్చు. నేను బ్లెండర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. ఇలా బ్లెండర్తో మూడు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని కొంతమంది ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇది 1.5 కప్ వేసుకొని దీన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఉండలు లేకుండానే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ పంచదార పొడి వేసుకోవాలి. నేను షుగర్ మిక్సీ బట్టి వేశాను, లేకపోతే మీరు నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది ఇది. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ ఉంటే మీరు వెనిలా ఎసెన్స్ వాడచ్చు, లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ వాడుతున్నాను. 5 to 6 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ వేసే ప్యాన్ తీసుకొని దీన్ని మనం ఇలా నెయ్యి వేసుకొని చుట్టూరు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మైదా పిండి కానీ వేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలి. దీన్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఎక్సెస్ ఏదైతే పిండి మిడిల్ ఉంటుందో దాన్ని తీసేసేయాలి. చూసారా, ఇలా నీట్గా వేసుకొని దీనివల్ల కేక్ కొంచెం అంటుకోకుండా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇందులో ఈ బ్యాటర్ని వేసేసుకొని నీట్గా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్ప్రెడ్ చేసేసుకోకుండా అలానే ఉంచేస్తే ఏమైందంటే కేక్ మీద ట్రాక్స్ వస్తాయి. అలా రాకుండా ఇలా పూర్తిగా వేసేసుకొని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి సిలికాన్ బ్రష్ లేకపోయినా నార్మల్గా స్పూన్తో అయినా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. దీని మీద మీరు రావాలంటే ఫ్రూట్స్ ఇవి నట్స్ కానీ లేకపోతే టూటీ ఫ్రూటీ కానీ ఇవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ దీన్ని ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఇలా కేక్ మోల్డ్ని ఇలా పెట్టేసేసి నెక్స్ట్ ఇప్పుడు కన్వెక్షన్ మోల్డ్లో 40 మినిట్స్ మనం దీన్ని బేక్ చేసుకోవాలి. మీ ఓవెన్ నాదైతే 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర నేను బేక్ చేస్తున్నాను. మీ ఓవెన్ టెంపరేచర్ని బట్టి మీరు బేక్ చేసుకోవచ్చు, ఎందుకంటే త్వరగా అయిపోయే పని అయితే ఓన్లీ 30 మినిట్స్ సరిపోతుంది. ఇది రెండు బేక్ అవుతుంది కేక్. నాకైతే ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ సరిపోయింది, కేక్ బేక్ అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయింది కేక్. ఇలా మనం ఈ స్టిక్ మీద పెట్టి చూస్తే ఏం అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి ఎగ్లెస్ రవ్వా కేక్ రెడీ అయిపోయింది. కట్ చేసి చూస్తే కూడా మీకు చాలా మెత్తగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మైదా ఎక్కువ వాడకుండా ఇలా కేక్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.